మీకు కేంద్రం నుంచి వైకేటరీ సెక్యూరిటీ కూడా వస్తారు, ఏమైనా ఉందా దాని సమాచారం ఉందా ఎప్పటి నుంచి? ఏదో చెప్తా ఉన్నారు టీవీలో, మీ టీవీలో చూసాను ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్ అంతా జరుగుతున్నప్పుడు. గతంలో కూడా ఇట్లాంటి జరిగిన సందర్భాలు నోటీసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఐబీ కూడా కొంత నోటీస్ చేసినట్టు, దానికి అనుగుణంగానే వైస్ సెక్యూరిటీ అని చెప్పి నిన్న పేపర్లో చూసిన టీవీలలో కూడా చూసిన. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తే మీరు తీసుకుంటారండి? నాకు పోలీసుల రక్షణ కాదు, ప్రజలే రక్షించుకున్నారు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు కూడా ప్రజలు కూడా రక్షించుకుంటారు, మా పార్టీ కార్యకర్తలు రక్షించుకుంటారు, మా నాయకులు మీద రక్షించుకుంటారు. ప్రభుత్వం బాధ్యత. సో ఇప్పుడు సుపారీ ఇచ్చారంటే ఎవరికి సుపారీ ఇచ్చారంటే? నేను ఏమన్నా ఏ మాత్రం నీకు నిజాయితీ ఉన్నా ఒక ఇద్దరు ఆఫీసర్లు, నిజాయితీ గల ఆఫీసర్ని నియోజకవర్గాల్లో ప్రతి ఊరికి పంపండి. ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు కేసులు పెడుతున్నారు? ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నారు? ఎందుకు ఈ ఫిల్త్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? ఇవన్నీ విషయాలు తెస్తే వాటి మీద సమగ్రమైన విచారణ జరిపి దాని మీద చర్య తీసుకోమంటాను. ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళకి అధికారంలో ఉండే కొనసాగే హక్కు లేదు. వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇచ్చి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రోటోకాల్స్ ఇచ్చే అధికారం లేదు. భర్తరాఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.